मास्टर పత్రిజీ కి పర్సనల్ సెక్రటరీ అంటే సమస్తము తెలిసి ఉంటది. నేను చూసినాను వారి గురించి. నేను కొద్దిగా చెప్పిన తర్వాత వారెవరో చెప్తాను, మీకే తెలిసిపోతుంది. గురు పౌర్ణమి రోజు చూసినాను, మా ఇంటికి వచ్చినప్పుడు చూసినాను. సార్ పక్కనే కూర్చొని తింటూ ఉన్నాను. సారు అయిన వెంటనే సారు చేతి కడుక్కున్న ఆ ప్లేట్ వెంటనే ఏం టిఫిన్ కావాలో పత్రి సార్కి, ఏం లంచ్ కి ఏం కావాలో సార్ని అడగక్కర్లే. ఈ సార్ని అడిగితే చాలు, ఆయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ సుపరిచితులు. మరి ఎంతో గౌరవాన్ని పొందారు మరి పిఎస్ఎస్ఎంలో. మరి వారు ఎవరంటే ఒక్కసారి చెప్పుకోవాలి కదా. టి శివప్రసాద్ సార్, వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. మేమందరము కూడా మా తరఫు నుంచి మీకు ప్రణామాలు చెప్తున్నాం సార్. వెల్కమ్, వెల్కమ్ సార్. నేను కూడా బ్రహ్మర్షి పితామహ గురువర్యుల సమక్షం నుంచి, సకల పిరమిడ్ ధ్యాన ప్రపంచం నుంచి, యావత్ పిరమిడ్ మాస్టర్ నుంచి మీకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. కంటిన్యూ అవర్ సెక్షన్ సార్. మిత్రులారా, మనం అనేక క్లాసుల్లో కలుసుకున్నాం, ఎన్నెన్నో జూమ్ సెషన్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎన్ని తెలుసుకున్నప్పటికీ, ఇలాంటి గ్రంథాలను తెలుసుకున్నప్పటికీ మన మూలం ఏంటో, మన ఆరిజిన్ ఏంటో, మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వీటిని ఏమన్నారంటే సాంప్రదాయం అన్నారు. అది అనాదిగా ఋషి పరంపర నుంచి వస్తుంది, ఎవరో ఈ వ్యక్తితో తయారు చేసి పెట్టింది కాదు. ఋషి కాలం, ఋషి పరంపర ఎప్పటి నుంచి ఉంది అంటే ఈ భూమి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఉంది. ఋషులు ఎప్పుడున్నారు అనగానే ఎప్పుడు లేరు. అన్ని యుగాల కృత త్రేత ద్వాపర కలియుగంలోనూ ఋషి పరంపర ఉంటూనే ఉంది, ఋషి సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది, ఋషి సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కాలంలో, ఈ ఎరాలో పిరమిడ్ మాస్టర్లు తిరిగి ఆ ఋషి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏం చెప్తుంది ఋషి సాంప్రదాయం? ఈ భూమండలంలో అనేక రకాలైన సివిలైజేషన్స్ ఉన్నాయి, ఎన్నెన్నో అంతరించిపోయినాయి. ఇప్పుడు మనది హ్యూమన్ సివిలైజేషన్ అంటే మానవ జాతి అంటున్నారు. ఈ మానవ జాతికి ముందు లెమూరియన్స్ ఉన్నారు, అట్లేషియన్స్ ఉన్నారు, సిరియన్స్ ఉన్నారు. ఒక జాతి తర్వాత ఒక్కో జాతి ఉత్పత్తి అవుతూనే ఉంది, రూపాంతరం చెందుతూనే ఉన్నారు. ప్రతి సంఘటన నుంచి ఒక్కోటి నేర్చుకుంటూనే ఉన్నారు. మానవ జాతి అనేసరికి దీనికి ఒక అపప్రదని ఎత్తిమీద పెట్టేశారు. ఏమిటి అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని. ఇది చాలా తప్పు. మనది కోతి సాంప్రదాయం కాదు. మన సాంప్రదాయం ఏంటంటే మనది దేవతా సాంప్రదాయం. ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక సంస్థ చూసినా, ఏ గురువుని టచ్ చేసినా, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఏమంటారంటే దైవం గురించి ఆరాటపడేటువంటి ఆ దైవం నువ్వే. దేవుడు వేరే ఎక్కడో ఏ రూపంలోనో లేడు, ఆ దైవం నువ్వే అని మనకి అనేక తరాల నుంచి, అనేక కాలాల నుంచి చెప్పబడుతోంది. ఉపనిషత్తులు చదివినా, బ్రహ్మసూత్రాలు చదివినా, భగవద్గీత చదివినా, ఇట్నించట్టు అట్నించట్టు ఏది మార్చుకొని చూసినా మనకు కనిపించేది అది ఒకటే,
మనం ఎవరు అంటే మనం ఆ దేవతా సంప్రదాయం నుంచి వచ్చినటువంటి దేవుళ్ళం అంతేనే గాని కోతి నుంచి పుట్టిన మనుషులం కాదు దేవతా సంప్రదాయం అని ఎందుకన్నారు దీన్ని దేవతలు ఈ మానవ సృష్టి మానవ జాతి ఆవిర్భావాని కన్నా ముందు ఈ భూమండలాన్ని అంతా వాళ్ళు విజిట్ చేస్తూ ఉండేవారు వాళ్ళకి వినోదం అంటే ఆనందం అంటే సెలబ్రేషన్ అంటే ఈ ఎర్త్ ప్లానెట్ లోనే పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఉండేది అక్కడ ఎప్పుడూ ఒకటే యవనం ఆగలేదు దాహమేదు నిద్ర రాదు ఎన్ని వేల సంవత్సరాలు అలా జీవించి ఉంటారు వాళ్ళు వాళ్ళకంటూ ఒక చేంజ్ కావాలని తరచు భూమండలాన్ని విజిట్ చేస్తూ ఉండేవారు ఈ భూమండలం మీదకి వచ్చిన తర్వాత ఆ భూమి మీద కూర్చునేవారు వాళ్ళ కాంతి శరీరాలు భౌతిక శరీరం లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే భూమి మీద ఆ తాకిడి పడుతూ ఉన్నారో ఆ భూతత్వ యొక్క మాలిక్యులర్స్ సెల్స్ అన్ని కూడా నెమ్మది నెమ్మదిగా ఆ శరీరంతో అనుసంధానం అవుతుండేవి అప్పటి వరకు తేలికగా గాలిలో విహరించగలిగేటువంటి వాళ్ళు కాస్త బరువు అనేటువంటిది వాళ్ళు గ్రహించారు కొన్ని రోజుల తర్వాత ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటూ ఉండేవారు కనుక భూతత్వపు లక్షణాలన్నీ కూడా ఆ శరీర ధాతువులన్నీ కూడా వాళ్ళలో మిళితమైపోతూ ఉండడం వల్ల అలాంటి ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉండేవారు వచ్చిన బ్యాచ్ అంతా వెళ్ళిపోయేవారు కానీ కొంతమంది ఉండిపోయేవారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు గాలిలో ఎగిరినంత ఫ్రీగా వీళ్ళు ఎగరగలిగేవారు కాదు వాళ్ళు అలాగే ఉండిపోయారు వీళ్ళని కలుచుకోవడానికి వాళ్ళు వస్తూ ఉండేవారు కొంతకాలం వీళ్ళతో ఉండేవారు తర్వాత వెళ్ళిపోతూ ఉండేవారు ఇది జరిగిన ప్రదేశాన్ని ఏమంటారంటే త్రిపిష్టకము అంటారు అదే ప్రస్తుతం టిబెట్ అంటారు అక్కడి నుంచి ఆవిర్భవించింది మానవ జాతి ఈ మానవ జాతి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సాధన సంపత్తి ఏమిటి సాధన సంపత్తి అనేక జన్మల నుంచి అనేక అనుభవాల్ని నేర్చుకుంటూ తాను మంచి చేస్తే మంచి ఫలాన్ని చెడు చేస్తే చెడు ఫలాన్ని అనుభవించేటువంటి ఆ కర్మ చక్రం నుంచి ఎందుకంటే ప్రతి మనిషికి అనేక జన్మలు ఉంటాయి సో ప్రతి జన్మలోనూ మనం చేసినటువంటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి చేస్తే మంచి ఫలితాన్ని అనుభవించి తీరాలి అలాగే చెడు చేస్తే చెడు ఫలాన్ని అనుభవించి తీరాలి గత జన్మలో చేసిన కర్మని ఈ జన్మలో అనుభవించాలి ఈ జన్మలో అనుభవించకుండా ఉద్దేశం ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చే జన్మలోకి పెడుతూ ఉంటుంది అలా ఈ జన్మచక్రం కర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ జన్మచక్రం కర్మచక్రాన్ని అర్థం చేసుకుని దాని నుంచి విడిపడడానికి మనకి గురువు అనేవాళ్ళు ఈ సమాజానికి వచ్చారు మనకి సాధనలు అనేది ఇస్తూ వచ్చారు ఈ సాధన మానవ జాతి మోక్ష మార్గానికి అనేక సాంప్రదాయాలు ఈ భూమి మీద వెలిశాయి ఇప్పుడు శైవ సాంప్రదాయం ఉంది వాళ్ళందరూ ఏమంటారంటే సృష్టి ఆది నుంచి లయకారుడు ఆయనే సృష్టికర్త ఆయనే అన్ని ఆయన చేతిలోనే ఉంటుంది అందుకే ఈ లోకంలో శివుడాజ్యం లేదే చీమైన పుట్టదు అంటారు శివుడే అన్నిటికీ ప్రాణాధారం శివుడే అన్నిటికీ జీవనాధారం కనుక శివుడిని ఒక్కడిని ఆరాధిస్తే చాలు ఇంకెవరిని ఆరాధించక్కర్లేదు అంటారు ఇది శైవ మత సాంప్రదాయం ఇంకో మతం ఉంది వాళ్ళు ఏమంటారు శివుడు కాదు విష్ణు అంటారు అలాగే బ్రహ్మగారి మతం కూడా ఉండేది ఇక్కడ బ్రహ్మ సృష్టికర్త ఆయన సృష్టికి ఆది దేవుడు కాబట్టి ఆయనే ఆరాధించాలి ఆయనే పూజించాలి అంటారు ఇంకో వర్గం వచ్చింది శివుడు కాదు బ్రహ్మ కాదు విష్ణువు కాదు వీళ్ళందరినీ సృష్టించింది ఆ శక్తి కనుక శక్తి అంటే అమ్మవారు ఆ దేవి ఆ దుర్గా ఆవిడే సృష్టికి అన్నిటికీ దీన్ని ఏమంటారంటే శాక్తి ఏమంటారు దీనికి జపాలు తంత్రాలు మంత్రాలు యంత్రాలు
ఇటువంటివన్నీ తీసిచ్చి ఆ శాక్తేయం అనేటువంటి సాంప్రదాయం కొంతకాలం ఈ భూమండలంలో పతాక స్థాయిలో వెలిసింది. దాని తర్వాత కొంతమంది గణాపత్యం అంటారు, అంటే వాళ్ళకి గణపతి దేవుడు. ఈ సృష్టి ఆది నుంచి గణపతి ఉన్నాడు, అందుకే ఏ కార్యక్రమం చేసినా గణపతితో ప్రారంభిస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా అంటారు కదా, అందుకని గణపతి ఆది దేవుడు. శివుణ్ణి రక్షించేది ఆయనే, శివుణ్ణి చూసేది ఆయనే, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారు, అయ్యా శివుడు కొడుకు వినాయకుడు కదా, ఆయనే కదా గణపతి అంటే. కాదు కాదు, గణపతే ఆయన నుంచే శివుడు వచ్చాడు, ఆయన నుంచే బ్రహ్మ వచ్చాడు, ఆది అంతా ఆయనే, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు వేరే వినాయకుడు అని ఒక సాంప్రదాయం చెప్తుంది. షణ్మత స్థాపకుడు వచ్చాడు, ఆయనే భండాసుర వధ చేసేటప్పుడు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్ష పదవిని తీసుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు. తమిళ దేశం అంతా కూడా ఆరాధించేది ఈ సాంప్రదాయాన్ని, ఇప్పటికి కూడా ఉంది. ఈ గణాపత్యం అనేది మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలోను ఇప్పటికే ఉంది. ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు వల్లి అంటారు, శ్రీవల్లి అంటారు, కార్తికేయుడు అంటారు, వెలసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే ఆయన్నే ఆరాధించడం, ఆయన్నే పూజ చేయడం, ఆయన్నే కొలవడం ద్వారా మొత్తం అన్ని వస్తాయి. అలాగే సౌర మతం ఉంది. ఈ సృష్టికి వెలుగునిచ్చేది, కాంతినిచ్చేది, శక్తినిచ్చేది సూర్యుడే. సూర్యుడే తప్ప, సూర్యుడు ఒక్క రోజు రాకపోతే ఈ లోకాలన్నీ కూడా ఆగిపోతాయి. లోకాల్లో ఉండేటువంటి జీవులకి ప్రాణాధారమైనటువంటి ఆ శక్తి ఆ సూర్య భగవాను నుంచే వస్తుంది. కనుక పొద్దునే లేచి సూర్యుడికి నమస్కారం చేయండి, ఆ సూర్యుని ఆరాధించండి, సూర్యుడిని ఉపాసించండి, సూర్య నమస్కారాలతో ప్రాతకాలమే మొదలు పెట్టండి అనే ఆ సౌరమతం వాళ్ళు చెప్పేటువంటి సూర్య సాంప్రదాయం ఉంది. ఇంకా వాళ్ళు చెప్తారు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు ఆ సూర్య భగవానుడు ఇచ్చినటువంటి గాయత్రి వల్ల అని ఆ సాంప్రదాయం దాని చెప్తూ ఉంటుంది. ఇంకపోతే ఈ రంగంలోకి దాని తర్వాత క్రీస్తు వచ్చాడు, జీసస్ ఒకడే గాడ్ అన్నాడు. దాని తర్వాత మహమ్మదీలు వచ్చారు, మహమ్మదీలు ఒకడే అన్నారు. తర్వాత హిందువులు వచ్చారు, కృష్ణుడు ఒకడే దేవుడు అన్నాడు. కృష్ణుడు ఏంటి, శంకరాచార్యుడే దేవుడు అన్నాడు. దాని తర్వాత బుద్ధుడు వచ్చాడు. మాదంతా బుద్ధ మతం, హీనయానం, మహాయానం రెండు రకాలు ఉన్నాయి. మాదంతా బుద్ధ సాంప్రదాయం అంటారు. ఇలా ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క నాయకత్వం వహించినటువంటి గురువులు ఎంతో మంది వచ్చారు. అనేక రకాలైన ఆలోచనలను ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఆలోచనల జామ్లో మనం ఉన్నాం. మనకు అన్ని అందుబాటులో ఉంటాయి, అన్ని కల్చర్స్ ఉంటాయి, అన్ని సంస్కృతులు ఉంటాయి, అన్ని విధి విధానాలు ఉంటాయి, అన్ని పద్ధతులు ఉంటాయి. ఆధ్యాత్మికతకు తుది చివరి మెట్టు, మొదటి నుంచి చివరి వరకు ఏదయ్యా నీ గమ్యం చూపించేదంటే ఎవరికి వాళ్ళ దగ్గర డేటా ఉంది. దిస్ ఇస్ ద ఫైనల్, దిస్ ఇస్ ద అల్టిమేట్ అండి. ఇప్పుడు ఇంతకీ దేన్ని ఫాలో అవ్వాలి అందరూనో. అందుకే గౌతమ బుద్ధుని ఒక రోజు అడిగాడు ఒక ఆయన, అయ్యా మీరు చెప్తున్నారు దీన్ని బానే ఉంది, రేపు పొద్దున ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, ఈ మూడు నా ముందు ఉన్నాయి, ఇలాంటివి అన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు దేన్ని ఫాలో అవ్వాలి, దేన్ని ఫాలో అవ్వాలి అంటే నీ దగ్గర ఉండేటువంటి జ్ఞానం, నువ్వు ఎవరి దగ్గర అయితే తెలుసుకుంటున్నావో అది తెలుసుకున్న ధ్యానం, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క అవగాహన, దేన్నైతే నీ మనసు అంగీకరిస్తుందో, దేన్నైతే నీ మనసు ఆమోదింప చేస్తుందో, ఆ మనసు చెప్పింది ఏదైతే ఉందో అదే సత్యం నీకు, దాన్నే నువ్వు ఆచరించు. అంతేనా కానీ బుద్ధుడు చెప్పాడు కదా అని నీ మనసుకి నచ్చకపోతే దాన్ని ఆచరించద్దు అని తేటదల్లం చేశాడు ఆయన. మనసు అని ఎందుకు మాట్లాడాడు, అది శరీరంలో ఉండేటప్పుడు మనసుగా ఉంటుంది, శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమని పిలుస్తామంటే ఆత్మ అంటాం.
శరీరంలో ఉండగా ఆత్మను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. శరీరంలో ఉన్నప్పుడు దాన్ని తెలుసుకునేది కేవలం దాని పేరు ఆత్మ, మనసు. అందుకే ఎవరైనా చనిపోయిన తర్వాత వాడు ఆత్మ వెళ్ళిపోయింది అంటారు, కానీ వాడు మనసు వెళ్ళిపోయిందని అంటారు. ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీర తత్వంతో కూడినటువంటి దీంట్లో మనం అర్థం చేసుకునేది మనసు. ఈ మనసు ఏది చెప్తే దాన్నే చేయాలి. మనసుకి రెండు రకాలు, అది బాగుంటుంది ఇది బాగుంటుంది. దేన్ని ఫాలో అవ్వాలి? రావణాసురుడు మహాజ్ఞాని, ఆయన దగ్గర ఉండేటువంటి ధ్యాన శక్తి ఎవరి దగ్గర లేదు. శివుణ్ణి మెప్పించి ఆత్మలింగానే పొందగలిగాడంటే ఎంత గొప్ప ధ్యాని. ఎన్ని బాణాలని సమీకరించుకున్నాడు, ఎంత సంపదను మూటగట్టుకున్నాడు, ఎంత ధ్యానశక్తి జ్ఞానశక్తి ఉంది. రాముడితో యుద్ధం జరుగుతున్నప్పుడు లాస్ట్ బట్ ఉన్నాం, ఇంకా చివరి రోజు యుద్ధానికి వస్తారు, రాముడు కొట్టిన బాణంతో తన కడుపులో తగిలి పడిపోతాడు. తనని నేల మీదకి ఎలా ఆంచి విపరీతమైన బాధతో రొప్పుతూ ఉంటే అప్పుడు రాముడు లక్ష్మణ్ణి, లక్ష్మణ రావణాసురుడు చాలా చాలా గొప్ప జ్ఞాని, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన జీవితంలో ఆయన జీవితం పాఠం నుంచి ఏం నేర్చుకున్నాడో దాన్ని నువ్వు నేర్చుకో అంటాడు. ఉదయనెత్తుకు వచ్చాడు ఆయన దగ్గర, నేను నేర్చుకోవడం ఏంటి అంటాడు. అలా కాదు అలా కాదు, ఆయన గురించి నీకు తెలియదు నువ్వు వెళ్ళు అంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ముఖం ఎలా పెట్టి, ఆ నీ దగ్గర ఏదో జీవిత అనుభవం జ్ఞానం ఉందంట కదా చెప్ప, చెప్తే నేను వెళ్ళి వెళ్ళిపోతానంటాడు. వీడి అహంకారాన్ని చూసి కనీసం రావణాసురుడు ముఖం కూడా తిప్పడు, వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు రాముడు స్వయంగా తీసుకుని వెళ్తాడు. ఇంకా చనిపోతున్న క్షణాల్లో లాస్ట్ గా చెప్పమని రాముడే స్వయంగా రావణాసురుని కోరితే అప్పుడు రావణాసురుడు అంటాడు, నీ తమ్ముళ్ళలో ఉండేటువంటి అహంకారాన్ని చూసి నేను నోరు విప్పాలని అనుకోలేదు, నీ అంతటి వాడివే స్వయంగా వచ్చావు కనుక అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. జీవితంలో మనకి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో ప్రలోభాలు ఉంటాయి. మనం ఎక్కువ ప్రలోభాల వెంటే పడుతూ ఉంటాం. మంచి అనేది ఎంతలా చెప్తున్నప్పటికీ కూడా దాని నుంచి పడం. రామా, నేను ఎన్నో ప్రలోభాలకు లోనైపోయి సీతాదేవిని ఎత్తుకొచ్చాను, నా చావుకి కారణమయ్యాను. నేను నిన్ను కూడా కలవాలని ఒకటి రెండు సార్లు అనిపించింది. ఆ అనిపించినటువంటి ఆ భావన నన్ను ఆకర్షింపచేసిన ప్రలోభాలు అడ్డుకున్నాయి, కనుక నేను నిన్ను కలవలేకపోయాను. ఆ ప్రలోభాలకు లోను కాకుండా నేను కనుక నిన్ను కలిసి ఉంటే నీ స్థాయికి నేను వచ్చేవాడిని. కనుక జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఉంటాయి, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, వాటికి లోను కావద్దు. అది నేను ఈ జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అని రావణాసురుడు చెప్పి శరీరాన్ని విడిచిపెడతాడు. మనకి అనేక రకాల సూచనలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒక మాస్టర్ మైండ్లోకి వస్తారు, వైద్య మేడం వస్తుంది, ఆవిడ చెప్పిన గుర్తొస్తుంటే ఆవిడ గురించి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? షీఈస్ కనెక్టింగ్ విత్ మై కాన్షియస్నెస్. ఆ ఇంట్యూషన్ పవర్ తోటి ఆవిడ నా జోన్లోకి వచ్చింది. అంటే నేనేం చేయాలి? ఐ షుడ్ అలర్ట్ ఇమీడియట్ గా. ఆ మేడం కొంచేసి ఏమ్మా తల్లి ఎలా ఉన్నారమ్మా అని నేను ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడు నాకు వచ్చినటువంటి ఆ టెలిపతి కానీ, ఆ ఇంటెంట్ పవర్ కానీ, ఆ థాట్ పవర్స్ కానీ నేను విలువిచ్చినట్టు దాన్ని నేను ఉపయోగించి, అన్నిటికన్నా మించి నాకు వచ్చినటువంటి, నాకు వచ్చినటువంటి అనడం కన్నా నాకు పంపించబడినటువంటి దాన్ని నేను అంగీకరించి స్వీకరించి నేను రియాక్ట్ అవ్వడం. అలా మనకు వచ్చేటువంటి ఇంట్యూషన్స్ ని మనం పదే పదే ఫాలో అయిపోతుంటే ఎవరో వ్యక్తి వెనకాల మనకు ఫోన్లో చెప్తున్నట్టే చెప్తూ ఉంటారు. కనుక మనకి ఎన్నో వస్తుంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకోం. ఎన్నో అనిపిస్తూ ఉంటాయి చైతన్యవంతంగా, అన్నిటిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. దట్ ఇస్ నాట్ ది వే. మనకి వాళ్ళందరూ మన ఆరాశ ఇద్దరు మిత్రులు. ఎప్పుడైతే కారణ లోకాల నుంచి శరీరాన్ని తీసుకు
జన్మించి జన్మ ప్రణాళిక పూర్తి చేయాలని అనుకుంటామో ఆ రోజునే మనకి ఇద్దరు ఆస్ట్రల్ గైడ్స్ అపాయింట్ చేయబడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నారని మన ఎదుకులో ఉండాలి. ప్రతి దాన్ని వాళ్ళని సంబోధిస్తూ ఏదైనా విషయం వచ్చినప్పుడు అయ్యా ఇదేమిటి అని వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు ఆన్సర్ ఇస్తారు. అంటే మన యొక్క ప్రేరేపణ లేదే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వరు. జీవితకాలం వాళ్ళు కాసుకునే ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వాళ్ళతో మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆ గందరగోళం అయ్యయ్యో అన్ని వేస్ట్ అయిపోయినాయి అని చూసుకుని, అయ్యో మీరు ఉన్నారు కదా అసలు మీరు ఉన్నారన్న విషయమే మర్చిపోయి నేను ఉపయోగించుకోవడం జాతకాలేదే అని వాళ్ళతో మనం వాపోతూ ఉంటాం. ఇదే జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మనిషి అన్న తర్వాత సమస్య లేకుండా ఉండవు, కష్టాలు లేకుండా ఉండవు. మనిషికి ఆ సమస్య కష్టం వచ్చినప్పుడు మన యొక్క వివేకాన్ని కోల్పోతాం. కనుక తక్షణ కర్తవ్యం ఏమిటి, దీనికి రెమెడీ ఎవరు, దీనికి మార్గం ఎవరు, దీనికి సొల్యూషన్ ఎవరు అనేటువంటి దాన్ని మర్చిపోతాం. ఎందుకంటే ఆ వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో కూరుకుపోయి ఉంటాం. అది మన ఆరాన్ని కప్పేస్తుంది. అన్ని అయిపోయి ఆ సమస్యకు గురైపోయి అన్ని రకాల వెదలైపోయినా, అయ్యో ఈయన అనుకున్నానే మర్చిపోయినే, ఈయన చేసుంటే ఎంతో తీర్చేసేవాడే అయ్యో అప్పుడు అనుకుంటాం. అప్పటికే టైం అంతా అయిపోతుంది. సో మన యొక్క సహజ స్థితిని కోల్పోకుండా మనల్ని మనకి పదే పదే ఎరుక కలిగిస్తూ మన గురించి మన ఉనికి గురించి మనకి పదే పదే చెప్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో అది ఈ మనిషిని, ఈ జీవుణ్ణి జనన మరణ చక్రం నుంచి, కర్మచక్రం నుంచి విడుదల చేసి విడుదలైనంత మాత్రాన మోక్షం వచ్చేది. ప్రతి మనిషికి దివ్య జ్ఞాన ప్రకాశం, దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. స్పిరిచువల్ సైన్స్, ఆత్మ విజ్ఞానం, ఆ ఆత్మ జ్ఞానం కావాలి. ఆ ఆత్మ జ్ఞానం ఎవరైతే మెండుగా పొందుతారో వాళ్లే ఆ పరమపద సోపానాలకి అర్హులు. వాళ్ళకి ఆ ముక్తి మోక్షం అనేది లభిస్తుంది. సో ఏది నీకు ఆ మోక్షాన్ని కలిగిస్తుంది అంటే దేని వల్లనైతే ఇహలోనూ పరంలోనూ, అంటే ఇహలోకంలోను పరలోకంలోను మనకి ముక్తిని కలిగిస్తుందో అది చాటి చెప్పే దాన్ని ఏమన్నారంటే ఎతోభ్యుదయ నిశ్రేయస్సు ససిద్ధి సధర్మ. నీకు ఇహల్లోనూ పరంలోనూ ఎరుకను మెలుకును కల్పించి నీకు ఆ ముక్తి అనే దాన్ని విశదీకరించి చెప్పేటువంటి నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో అదే నీ జీవితాన్ని కడతేరుస్తుంది. అదే నీ యొక్క స్వధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మ మార్గంలో నువ్వు నడవాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఏమిటి నువ్వు? మనం ఈ శరీరం కాదని తెలుసు. మనైతే లోపల ఉన్నది ఏముంది? ఆ లోపల ఉన్నది ఏముంది అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఈసారి ధ్యాన జగత్ మ్యాగజైన్లో ధ్యానామృతం ఎపిసోడ్లో సార్ మేడం అడుగుతూ ఉంటే ధ్యానం ఎందుకు చేయాలి అని అడిగారు. ధ్యానం ఎందుకు చేయాలంటే మనలోకి మనం ప్రయాణం చేయడం కోసం. ఎందుకు మనలోకి మనం ప్రయాణం చేయడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం కోసం. మనలోకి మనం ప్రయాణం చేయాలంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మనం గనక కళ్ళు రెండు పూసుకుని మన మనోపలక మీదకి మన ఇష్టాలని అయిష్టాలని ఒక్కసారి గమనించుకుని మనకుండేటువంటి ప్రవర్తన ఏంటి, మనకుండేటువంటి సంస్కారాలు ఏంటి, మనకి ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, ఏ విధమైన మాటలు వస్తున్నాయి, ఏ విధమైన పదజాలంతో ఇతరుల్ని మనం సంబంధ బాంధవ్యాలు నిలుపుతున్నాం, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లన్నీ, దానివల్ల వచ్చేటువంటి మెప్పుకోలన్నీ, అసలు నా యొక్క క్యారెక్టర్ ఏంటి, నా ప్రవర్తన ఏంటి అని మీ గురించి మీరు అర్థం చేసుకోవడమే మీలోకి మీరు ప్రయాణం చేయడం అంటే. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, మనలోకి మనం వెళ్ళాలి అంటే, మన గురించి మనం తెలుసుకోవాలి అంటే
వీటికి అడ్డుగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపాలి. ఆ ఆపిన తర్వాత మన గురించి మనం తెలుసుకునే అథవా మనలోకి మనం ప్రయాణం చేసేటువంటి మార్గాన్ని తెలుసుకోగలుగుతాం. ఏమిటి ఆ మార్గం? మనలోంచి మన గురించి తెలుసుకోవడానికి అడ్డుగోడగా ఉన్నది ఏంటి? మనకు ఉండేటువంటి ఇంద్రియ జ్ఞానం, కళ్ళు, చెవులు, ముక్కు, ఈ స్పర్శ, ఈ స్పేస్, ఇవి ఇచ్చేటువంటి జ్ఞానానికి మనం వసలైపో ఉన్నాం. ఇందాక రావణాసురుడు చెప్పినట్టుగా దానికి ప్రలోభాలకి లోనైపోయి ఉన్నాం. కనుక మన గురించి, మన ఉనికి గురించి మనం ఏమాత్రం గ్రహించలేకపోతున్నాం. కంటికి కనిపించేదే, ఆ కనిపించే ఆ రంగురంగుల ఆ ఈ క్షణం ఉండి మరో క్షణంలో అంతరించిపోయేటట్టు దాని వెంట ప్రలోభాలతో దాని వెంట పడుతున్నాం. నాలికను జయించలేదు, చూసేదాన్ని జయించలేదు, ముక్కుని జయించలేదు, విన్నదాన్ని జయించలేదు, దేన్ని జయించలేదు. వాటి ప్రలోభాల్లో మనం కొట్టుకుపోతూ ఉన్నాం. ఇప్పుడు వాటిని జయించాలి. జయించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన శరీరంలో కళ్ళు చూడకూడదు, చెవి వినకూడదు, నోరు మాట్లాడకూడదు, ఈ చర్మం స్పర్శించకూడదు. ఇవి చేసే పనులన్నీ ఆపేయాలి. కానీ శరీరం చేసేటువంటి పనులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి అంటే ఏమిటి? మన మైండ్కి అథవా మన మనసుకి మైండ్ ఎనర్జీ అంటారు, దీన్ని మెంటల్ పవర్ అంటారు, దీన్నే పర్సనల్ ఎనర్జీ అంటారు. ఇది మనకే కావాలి, ఇది ఉంది. ఈ ఉన్న శక్తి అన్నిసరిగా అన్నిటికీ ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు అయిపోతున్న దాన్ని అన్నిటి నుంచి దీన్ని ఆపాలి అంటే వీటి ద్వారా ఇది నిరుపయోగం అవుతుందో వాటి అన్నిటి షట్టర్ మూసేయాలి. కానీ మన శరీరంలో ఉండేటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, అవి జరగకపోతే ఈ శరీరం ఉండదు, దానికి కూడా ఖర్చు అవుతుంది. కానీ అది జరగకపోతే మనమే ఉండం. అలా చూడకుండా బతకగలం, వినకుండా బతకగలం, తినకుండా బతకగలం, ఎవరిని తాకకుండా బతకగలం. మన ఉని మనం ఎక్కడున్నామో ఏమిటో మనకు ఎరుక లేకపోయినా మనం హాయిగా బతకగలం. కానీ ఎప్పుడు మనం బతకలేము అంటే మన శ్వాస ఎప్పుడైతే ఆడదో అప్పుడు మనం బతకం, మనం లేము. ఈ శ్వాస ఏంటి? మనకు ఉన్నది ఉచ్ఛ్వాస నిశ్వాస కదా, అంటే వదిలే గాలి, పీల్చుకునే గాలి. అంటే నాసికలోంచి ఇన్హేల్ అండ్ ఎక్సెల్ అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటే ఈ జీవుడు బతుకున్నట్లు లెక్క. అందుకే ఎవరన్నా బతుకున్నారు లేదో ముక్కు దగ్గర చూస్తూ ఉంటారు. ఈ తీసుకునే గాలి, వదిలే గాలి, అంటే తీసుకునే గాలి బయట నేచర్ నుంచి, ఆ మూల ప్రకృతి నుంచి. ప్రకృతిలో రెండు ఉన్నాయి, స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి. ఆ సూక్ష్మ ప్రకృతి నుంచి ఇది తీసుకునేటువంటి ఆ ప్రాణశక్తి తీసుకునే గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి శరీరంలో అన్ని అవయవాలకి అందజేస్తుంది. ఆ అందజేసిన తర్వాత మా అన్ని అవయవాల్లో అన్ని సెల్స్ దగ్గర ఉండేటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి నిశ్వాస రూపంలో బయటకు తోసిస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ, ఇది అందరికీ తెలుసు. సో ఇప్పుడు మన యొక్క ఎనర్జీని దేని మీద కొట్టాలంటే అన్నిసరిగా వాడుతున్నటువంటి పనులన్నీ ఆగిపోవాలి. అంటే ఈ ఐదు ఇంద్రియాలు చేసే పనులు ఆపేసిన తర్వాత మన కళ్ళు రెండు మూసేసుకుని ఏది వినకుండా, ఏది చూడకుండా, ఏది తినకుండా, ఏది వాసన చూడకుండా మనం ఒక స్థిరమైనటువంటి స్థితిలో మనం స్థితమైనప్పుడు. అందుకే ధ్యాన సాధన అంటే ఏమని చెప్తారు? ఏదేని స్థిర సుఖ ఆసనం, స్థిరము సుఖము. దేనికి స్థిరం ఉండాలి? మన మనసుకి, మన ఆలోచనలకి స్థిరత్వం ఉండాలి, శరీరానికి సుఖం ఉండాలి. అలాంటి ఆసనం కావాలి. అలాంటి ఆసనంలో కూర్చుని ఈ ఐదు షట్టర్లు మూసేసిన తర్వాత మన శరీరంలో జరిగేటువంటి ఒకే ఒక ప్రక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాస. అందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడు దీనికి అన్నమాచారి దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి ఎన్నో ఎన్నో ఉన్నాయి. అన్ని అందరూ అన్ని పుస్తకాలు చదువుకున్నది ఏమి ఎవరికి తెలియంది కాదు. ఒకసారి నెమరు వేసుకుంటున్నాం అంతే.
దీనే రీక్యాప్చులేషన్ అంటారు. మరొకసారి మననం చేసుకుంటున్నాం. ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఓల్డ్ పాత్ అండ్ వైట్ క్లౌడ్స్ అంతే. కంటైనర్ మారింది, లోపల కంటెంట్ ఒకటే. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కళ్ళు రెండు మూసుకుని ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉన్నామో అది క్రమక్రమంగా చిన్నదవుతూ చిన్నదవుతూ భూమధ్యంలో నిలిచిపోతుంది. అంటే మన దృష్టి ఎక్కడ పెట్టామో అక్కడ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఉచ్ఛ్వాస ఉండదు, నిశ్వాస ఉండదు. దాన్ని ఏమన్నారంటే శ్వాస అన్నారు. ఈ భూమధ్యంలో నిలిచిపోయినటువంటి శ్వాస ఇక్కడి నుంచి ఈ మైండ్ ఎనర్జీ నుంచి అది సర్కిల్ కొడుతూనే ఉంటుంది. అప్పుడు మన మైండ్ కావాల్సినటువంటి ఎనర్జీని అంతా అది ఇస్తుంది. దాని ద్వారా మన శరీరంలో అనేక అవయవాలు పనిచేయడానికి కావలసినటువంటి ఎనర్జీని ఎప్పటికప్పుడు ఇచ్చుకునేటువంటి సిస్టమ్ అన్నారు. సో ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసుకుని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ చివరికి ఆ శ్వాస మీదే ధ్యాస పెడతామో అప్పుడు మనలో కలిగేటువంటి ఆలోచనలు కానీ మనకి వినిపించే శబ్దాలు కానీ అన్ని పూర్తిగా ఆగిపోయి ఆలోచన రహిత స్థితి. ఆలోచన అంటే ఏంటి? మనసు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్. మైండ్ అంటే ఏంటి? మనసు. ఆ ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే కలుగుతుందో వీఆర్ నాట్ బాడీ, వీఆర్ నాట్ మైండ్. మనము శరీరము కాదు, మనము మనస్సు కాదు. అప్పుడు ఎవరమయ్యా అంటే మనం చైతన్యం. ఎప్పుడైతే ఈ చైతన్యం ఈతర్ని టచ్ అవుతుందో అప్పుడు మనలో ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అది ధ్యాన స్థితిలోకి, ధ్యాన భూమికల్లోకి ప్రవేశించడము అంటే. ఆ ధ్యాన భూమికల్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఆ చైతన్యంతో ఈతరు మమేకమైనప్పుడు మనలో పుట్టేటువంటి ఎనర్జీని ఏమన్నారంటే పర్సనల్ ఎనర్జీ అన్నారు. దాన్ని ఏమన్నారంటే పురుషుడు అన్నారు. పురుషుడు అంటే ఇక్కడ ఆడ కాదు, మొగ కాదు, మనలోంచి ఉద్భవించేటువంటి శక్తిని పురుషుడు అన్నారు. ఎప్పుడైతే మనలోంచి శక్తి ఉద్భవిస్తూ ఉంటుందో అప్పుడు పయనించి ఆ ఆకాశంగా ఆ ఆది పరాశక్తి మనలో వర్షిస్తుంది. ఆది పరాశక్తి అంటే ఏంటి? మళ్ళీ అమ్మవారు కాదు, ఆది పరాశక్తి. ఆది అంటే ఈ సృష్టి అంతటికీ ముందు నుంచి ఉండేటువంటిది. ఆ పరలోకంలో ఉండేటువంటి శక్తి మనలోకి వస్తుంది. దాన్ని ఏమన్నారంటే ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతి, ఈ పురుషుడి యొక్క మేలు కలయిక ద్వారా మనకి లభించేటువంటి దివ్య జ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో దాన్నే ఆత్మజ్ఞానము అన్నారు. ఈ ఆత్మజ్ఞానం ఎవరైతే పొందుతారో అలాంటి వాళ్ళకి ఆ ముక్తి మార్గం అనేటువంటిది తలుపులు తెరుచుకుంటుంది. ఆ దిశలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ కర్మ బంధం నుంచి విముక్తులై మనం కూడా ఆ సత్యలోకవాసులే. దేవుడు దేవుడు, సృష్టికర్త సృష్టికర్త, భగవంతుడు భగవంతుడు అనుకుంటున్న మనం అదేమిటో తెలుసుకుని దానిలా మనం అయిపోతాం. ముండకోపనిషత్తులో కవర్ మీద ఉంటుంది, పైన బంగారు పక్షి, కింద ఒక మామూలు పక్షి. అది ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఆ స్థితి నాకు ఎప్పుడు వస్తుందని ఇది అనుకుంటూ ఉంటుంది. అది చేసే మంచి పనులన్నీ తెలిసి రోజు రోజు అలాగే మంచి పనులు చేయడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క కొమ్మ పైకెక్కుతుంది, ఇంకా లాస్ట్ ఒకే కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మలో చూసుకున్నప్పుడు అనుకుంటూ ఉంటుంది, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నీ దగ్గరకు వచ్చేస్తున్నానని. ఇంకా రెండు మంచి పనులు చేసిన తర్వాత ఇది అక్కడికి విడిపోతుంది. అక్కడ విడిపోయిన తర్వాత తెలుస్తుంది అది నేనే అని. అంటే కింద కొమ్మ మీద ఉండేటువంటి ఆ పక్షి యొక్క లక్ష్యం ఏంటంటే ఆ బంగారు పక్షిగా కావడం. అంశాత్మ నుంచి విడివడినటువంటి ఈ జీవాత్మ ఆ అంశాత్మను సృష్టించే స్థాయికి వెళ్ళేటువంటి పూర్ణాత్మగా ఎదుగుదల పొందడమే అనేక జన్మల యొక్క అంతిమ లక్ష్యం. సో ఈ మాంసం పెట్టడం మంత్రపిండం అయిపోవాలి, ఈ మానవుడు మహనీయుడు అయిపోవాలి. ఇవన్నీ అయిపోవాలి అంటే
అనేక రకాల సాధనలన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అత్యంత సహజంగా, అత్యంత న్యాచురల్ గా ఏదైతే ఋషి సాంప్రదాయం నుంచి అనేక లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ప్రభవించబడుతూ ఉందో, ఎవరైతే ఈ మార్గంలో వెళ్ళి ముక్తి మార్గాన్ని పొందిన అనుభవ జ్ఞానంతో కూడినటువంటి గ్రంథాలు మనకు అందుబాటులో తీరి ఉందో, అదే ఎగ్జాంపుల్ ఈ రూట్ లో వెళ్ళినవాడు ఇలా ఇది పొందాడు కనుక దిస్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ అని పెరుగుడు మాస్టర్లైన మనందరికి మన గురువు గారు ఎప్పుడో చెప్పారు. ఆ బుద్ధుడు నడిచిన మార్గం, బుద్ధుడు జీవించిన జీవన విధానం, బుద్ధుడు ప్రవచించిన ప్రవచన విధానం, బుద్ధుడు ఆలోచించిన ఆలోచన విధానం, బుద్ధుడు ధ్యానం చేసిన ధ్యాన విధానం, బుద్ధుడు మాట్లాడిన మాటల విధానం, బుద్ధుడు చూపించిన కరుణారస విధానం పెరుమడు మాస్టర్లందరికీ ఆదర్శం. అదే మార్గంలో మనం అంతా నడుస్తున్నాం. ఆ సూర్య మండలం నుంచి, ఆ సూర్య గోళం నుంచి మనందరినీ ఆ తేజస్సుతో ఓజస్సుతో నింపడానికి ఒక్కొక్క ప్లానెట్ నుంచి ఒక్కొక్క మాస్టర్ వచ్చారు. ఒక సందర్భంలో పత్రిజీని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎవరెవరో చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క శక్తి జ్ఞానము, వాళ్ళ యొక్క పొజిషన్ చూసిన తర్వాత మాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు, మీరే స్థాయో మాకు తెలుసు కదా, మీరేంటి వాళ్ళ కాళ్ళకెళ్ళి మొక్కుతారు అని. అది మనం పెరుమడు మాస్టర్లే ఎన్నో సందర్భాల్లో ఆయన ఇప్పుడంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొత్త మాస్టర్ తిరిగిపోవచ్చేమో కానీ వైదేహి లాంటి మేడం గారికి, సూర్యనారాయణ గారి ఏలూరు వారికి అందరికీ తెలుసు. ఫస్ట్ ఫస్ట్ లో మనం ధ్యాన విద్వన్మణి, ధ్యాన రత్న, జ్ఞాన రత్న ఎన్నో పురస్కారాలు. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ కోసం తమ యొక్క అప్పటి వరకు ఏదైతే జీవితం అనుకుంటున్నారో దాన్ని వదిలేసి ఈ లక్ష్య సాధన కోసం వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టి ముందుకు లాక్కెళ్ళారు. అలాంటి వాళ్ళందరి పట్ల కృతజ్ఞత భావం తీసుకోవడానికి పురస్కారాలు, అభినందనలు ఇవన్నీ జరిగేటప్పుడు వాళ్ళ కాళ్ళకు మొక్కుతూ ఉంటాడు సార్. మామూలుగా మొక్కడు, ఒకసారి శాస్త్రాంగ నమస్కారం చేస్తుండేవాడు. ఎందుకు సార్ వాళ్ళందరూ కాళ్ళకు మొక్కుతారు అని భత్రీజీని అడిగితే వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, మీ గురించి మీకు తెలియదయ్యా, మీ గురించి నాకు తెలుసు, ఈ మిషన్ లో 144,000 మంది అనేక లోకాలు, అనేక స్టార్ కింగ్డమ్ నుంచి అనేక లోకాంతర వాసులు ఈ భూమండలాన్ని దివ్య మండలంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించబడిన విశ్వ ప్రణాళికలో కలిసి పనిచేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో లోకం నుంచి, ఒక్కో ప్లానెట్ నుంచి వచ్చారు. ఒక్కొక్కళ్ళ ప్రత్యేకత వాళ్ళది, ఒక్కొక్కళ్ళ యొక్క క్రియేటివిటీ వాళ్ళది, ఒక్కొక్కళ్ళ యొక్క సృజనాత్మకత వాళ్ళది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తారో మీకు తెలియదయ్యా, మీ అందరి గురించి నాకు తెలుసు, మీరు ఎంత గొప్పవాళ్ళో నాకు తెలుసు, మీ యొక్క గొప్పతనాన్ని చూసి ఈ మిషన్ లో వచ్చి ఇక్కడ నాతో కూడి మీరెందరో పనిచేస్తున్న మీ గొప్పతనానికి నేను మీ కాళ్ళకు మొక్కుతున్నానయ్యా, ఆ గొప్పతనం నాకు తెలుసు మీకు తెలియదు అని అంటారు. అలా ఆ సూర్య మండలం నుంచి మన మధ్యలో వైదేహి మేడం ఉన్నారు. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక కల్చర్స్ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో నాద సాంప్రదాయం ఉంది. నాద సాంప్రదాయం అంటే జోగేంద్రనాథ్, పశుపతినాథ్, సత్యేంద్రనాథ్, శైలేంద్రనాథ్, గోరఖనాథ్, పశుపతినాథ్ ఇలాంటి నవనాథులు ఉండేటువంటి నాద సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయం ఈ రోజు పిరమిడ్ సొసైటీలో ఉందంటే మన ప్రేమనాథ్ గారు. ఇలా ఒక్కొక్క కల్చర్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాప్ క్లాస్ పీపుల్ అందరూ కూడా వచ్చి మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమూహమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటే. ఈ మూమెంట్ ఎంత గొప్పది అంటే దీని గొప్పదనం ఇంత అని చెప్పడానికి ఏ మనిషికి తాహత లేదు. నాకు తెలిసిన పరిజ్ఞానంలో, నాకు తెలిసిన ఆ లిప్త అనుభవ జ్ఞానంలో చెప్తున్నాను, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క గొప్పతనం ఇంకా ఏ మూమెంట్కి లేదు.
అనేక లోకాల అనేక గ్రహాంతర వాసుల నుంచి వచ్చినటువంటి సమిష్టి సమాహారం ఇది. ఈ మూమెంట్ లోపలికి వచ్చి నించుంటే వాడు ఏ ధ్యానం చేయకపోయినా ఏ ధ్యాన ప్రచారం చేయకపోయినా ఈ మూమెంట్ లో మధ్యలో ఉండడం వల్ల ఈ మూమెంట్ యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఈ మూమెంటే వాడిని ముందుకు తోసుకుని వెళ్ళిపోతుంది. ట్రైన్లో ఎక్కి నించునే స్థానం దొరికినట్టు బాంబే రైల్వే స్టేషన్కి వెళ్తే లోకల్ ట్రైన్లో ఆ ట్రైన్ వస్తుంది పలానా ప్లేస్ డోర్ అనగానే అక్కడ నించుంటే మనమే వెళ్ళక్కలేదు ఎక్కక్కలేదు. ఆ నిమిషంలో వచ్చేటువంటి జన సమూహమే మనల్ని నెట్టేసుకుంటూ ట్రైన్లోకి వెళ్ళిపోతుంది, ఆ సమూహమే కింద కూడా తోసేస్తుంది. అలాంటిదే అలా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క సమూహం చాలా శక్తివంతం. దాంట్లో మనం ఉన్నామంటే దెర్ ఇస్ నో డౌట్ ఏదో ఒక రోజు ఈ మూమెంట్ ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిందంటే తీరం ఆ సమూహంతో పాటు మనం కూడా ఆవల తీరానికి వెళ్ళిపోతాం. కనుక బాగా గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే ఓన్లీ ఎంట్రీ ఒకటే, దెర్ ఇస్ నో ఎగ్జిట్. మరి మనందరం అందులోకి వద్దాం, అందులో తీసుకెళ్దాం. ఏ రోజునైతే కొత్త విషయం తెలిసిందో మన తోటి వాళ్ళందరితో పంచుకుందాం. ఏది కూడా దాచుకోవద్దు. ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు, ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు. ఎవరి తహత వాళ్ళదే. మామిడి పండు గొప్పతనం మామిడి పండుదే, యాపిల్ పండు గొప్పతనం యాపిల్ పండుదే, అరటి పండు గొప్పతనం అరటి పండుదే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్, వీఆర్ ఆల్ ఆర్ వన్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సాంప్రదాయాల గురించి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా విఐపి అన్నారు పెద్ద సార్, మేము విన్నాం. మనందరము విఐపీస్మే, ఎవరు తక్కువ కాదు అనేది మీరు కూడా మాకు ఎంత చక్కగా చెప్పారు. 144,000 మందిలో పర్సనల్ సెక్రటరీ కూడా ఒకరని బాగా అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి బేస్తవారము కూడా మీరు మాకు ఈ జూమ్ సెక్షన్ లో రావాలా, ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ తీసుకొని వచ్చి చక్కగా మా అందరికీ కూడా మీరు తెలపాలా. మరి ఈ ప్లాట్ఫారం లో కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పత్రిజీ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారానే మనం అందరము కూడా ఇక్కడ కలుసుకున్నాము. మరి ఆ ధ్యానానికి మన పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి, మరి పర్సనల్ సెక్రటరీ అయినటువంటి టి శివప్రసాద్ సార్కి శతకోటి వందనాలు తెలుపుతూ ఈ సెక్షన్. వచ్చే వారం గురువారం ఇదే టైంలో మనం అదృశ్య సహాయకులు ఈ అంశం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇన్విజిబుల్ హెల్పర్స్ అంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.